అండి, అందరికీ రెండు చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. నిన్న నేను మాట్లాడే మాటలకి మీరందరూ నాకు లైక్ చేసి మరి మన కోసమే మాట్లాడాను. ఎందుకంటే ఉదయం లేచి ఇక్కడ ఎత్తి సాకరేవు చేస్తున్నాము కాదండి, చేస్తున్నాం కదా. దేవుడి కృప వల్ల మనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. ఎంత నేర్చుగా ఉన్నా నిన్న పరిస్థితుల్లో నాకు ఫుల్గా చేరాం. ఎంత నేర్చుగా ఉన్నా మనం పని చెయ్యొచ్చిందే. మనం బాగోలేదని మనం పడుకుంటా ఉంటుందా? లేదంటే నాకు బాగోలేదమ్మా అంటూ పెనాడోలు ఆడేస్తా తప్పించి గమ్మున హాస్పిటల్కి తీసుకెళ్తారా? ఏమీ చేయలేని పరిస్థితిలో మేము ఇక్కడ ఉంటున్నామండి. మరి నిజంగా అని చెప్పుకోవాలి. గల్బిస్తాలు మిలిటరీలో కాపులా కాసే కాపులాగా అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు ఎంతో కుటుంబం కోసం ఇంత దూరం పరిగెట్టుకొచ్చి వివాహం కాకోక చిన్న బిడ్డలు కూడా పెళ్ళి కాకోక వచ్చి పనిచేస్తున్నారంటే నిజంగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చెప్పుకోవాలి. అందుకే ఒక బాధ్యతగా ఇంటికాడోళ్ళు ఉండాలి. ఎందుకంటే ఉదయం లేచి నైట్ 1 గంట దాకా కూడా పనిచేసే బిడ్డలు ఉన్నారు. సెలనుగా ఎండనుగా ఎంతో కష్టపడుతున్నారు కదా. అందరూ బాగోవాలని మంచి బుద్ధిగా కోరుకున్నాం. చాలామందికి కులాలను చూసినా నీసిగింపుగా చూస్తారు, అంటే చిన్న చూపుగా చూస్తారు. లేదంటే డబ్బు ఉన్నవాడికి గౌరవం, డబ్బు లేని వాళ్ళకి చాలా చిన్న చూపుగా చూస్తారు. ఇవన్నీ మనం ఎరుగున్న వాళ్ళం కాబట్టి. ఎందుకంటే ఒక పరిస్థితిలో మన దగ్గర అద్దరిప కూడా మిగలదండి. ఎందుకంటే నెలంతా కష్టపడి ఇంటికి కట్టేసుకుంటాం కాబట్టి ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు కష్టపడ్డవాడికే దాని నీళ్ళు ఏంటో తెలుసు. అందుకు నిజంగా మన దగ్గర అంతా పోయాక దేవుడు గుర్తొస్తాడు. దేవుడు ఎక్కడ మట్టికి తెచ్చిచ్చేస్తాడు. ఉన్నప్పుడేమో మనకు ఉబ్బడి ఉండదు, లేనప్పుడు దేవుడు ఆ నా పరిస్థితి ఎలాగంటే మనకి మట్టికి దేవుడు ఎక్కడ తెచ్చి ఇవ్వగలుగుతాడు. దీవించినాడు మన ఆరోగ్యం విషయంలో, మన కుటుంబ విషయంలో. మనం ఇంకా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళిపోయారు, ఎంత కరోనా వచ్చి కన్ను మూశారు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మనం నిలబడ్డాం అంటే దేవుడి కృప మనకి నిండుగా ఉంది కాబట్టి మనము మంచిగా ఆయన చూపించుకుంటూ కనపరుచుకుంటూ ప్రతి అడుగులో ఆయన తోడుంటాడు. నిత్యము మనం ఆరాధించుకోవాలి. ఇంకోటి అండి, నా మాటలు మమ్మల్ని బాధపడితే క్షమించండి. అనితను ఆహారం తీసుకోండి, వెళ్ళే ప్రయాణాలు చూసుకుని వెళ్ళండి. మన కోసం మన ఫ్యామిలీ ఎదురు చూస్తుంది, మన బిడ్డలు ఉన్నారు, అలాగే మీ భార్య, మీ చెల్లి, మీ అమ్మ, ఏదో ఒకరు మీకోసం ఎదురు చూస్తున్నారు. పని లేక చెప్తలేదు, ఏదో ఒకరికన్నా పనికొస్తుందని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే పనికొచ్చే మాటలో చాలా విలువైనవి. మనము ఇంటికాడ జాబ్ చేసేవాడికి ఒక విలువ ఉంటుంది, జాబ్ చేయలేని వాడికి ఒక విలువ ఉంటుంది. ఎందుకంటే డైలీ పనికి వెళ్తే మెచ్చుకుంటుంది భార్య, పనికి వెళ్ళకపోతే సీపమ్మంటుంది. అలాగ ఉండుకోక మనం ఎప్పుడు కష్టపడుతున్నామంటే మనకి దేవుడు ఇచ్చిన కృపే కదా. హ్యాపీ జీవితం అంది అంటే కొంచెం బాధ ఉంటుంది, ఎవరు లేరు మనవాళ్ళు అనేది తప్పి నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఇంకెందుకు భయం? కానీ ఎక్కడో ఉన్నామన్న మన వాళ్ళని మనం చూసుకోలేకపోతున్నాం అన్న గుండెల్లో మనకి ఒక దిగులు తప్పించి అంతా నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఒకరిని చేయి చాపతలేదు, ఒకరి దగ్గరికి వెళ్ళి మనం తింటలేదు, నిజాతీగా బతుకుతున్నాం. ఓకే ఫ్రెండ్స్.